గుజరాత్ లో సాధారణంగా వివాహ వేడుకల సందర్భంగా మొక్కలు నాటడం లేదా తులసి మొక్కలు పుస్తకాలు పంచడం వంటివి చేస్తూ ఉంటారు కొంతమంది రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు గుజరాత్ లోని రాజ్కోట్ జిల్లాలో చరణ్ సందియాల గ్రామానికి చెందిన కానుబాయి హీరాని మాత్రం కాస్త భిన్నంగా వ్యవహరించారు ఆయన కూతురు ప్రియాంక పెళ్లికి మూడు పాయింట్ మూడు కిలోవాట్ల సోలార్ రూఫ్టాప్ ప్లాంట్ను బహుమతిగా ఇచ్చారు మా చెల్లికి సాంప్రదాయ తరహాలు వివాహం చేశాం మేము వివాహ సందర్భంగా పెళ్లి కొడుకుకు కొన్ని కానుకలు ఇవ్వవలసి ఉంటుంది ప్రియాంక భర్తది బాగా ఆస్తులున్న కుటుంబం వారి దగ్గర ఇంటికి అవసరమైన ఫర్నిచర్ అంతా ఉంది దాంతో ఆయన కానుకలు తీసుకోవడానికి తిరస్కరించారు పెళ్లి సందర్భంగా ఇచ్చే బహుమతుల గురించి చర్చించుకుంటూ ఉండగా నాన్నగారికి సోలార్ రూఫ్టాప్ను బహుమతిగా ఇవ్వాలనే ఆలోచన వచ్చింది మేము సోలార్ ప్యానల్లు అమ్మే వ్యాపారంలోనే ఉన్నాం దాంతో దానినే బహుమతిగా ఎందుకు ఇవ్వకూడదని అనిపించింది ఇది వారి ఖర్చును కూడా తగ్గిస్తుంది సోలార్ ప్యానెల్ను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం అన్ని కుటుంబాల్లో తగినంత ఫర్ని ఉంది అందుకే సోల బహుమతి ఇది పూర్తిగా కొత్త ఆలోచన వచ్చే ఇరవై సంవత్సరాల వరకు నేను కరెంటు బిల్లులు కట్టనవసరం లేదు ఈ కరెంట్ను మేము స్వయంగా ఉత్పత్తి చేసుకుంటున్నామని గర్వంగా చెప్పగలను ఫ్యాన్లు లైట్లు ఆపేయమని ఇకెవరూ నాకు చెప్పే అవసరం ఉండదు నాకు అత్యుత్తమమైన వివాహ కానుక లభించిందని భావిస్తున్నాను బెస్ట్ చ మరిమ్మాట పపాన్ మన అనే మా ఫ్యామిలీ పెళ్ళి బహుమతిగా సోలార్ పవర్ ప్లాంట్ లభించడం పట్ల మా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉన్నారు ఇటువంటి కొత్త ప్రయత్నంలో భాగం కావడం మాకు చాలా గౌరవప్రదంగా అనిపిస్తోంది గ్లోబల్ వార్మింగ్ గురించి అవగాహన పెంచేందుకు ఆయన తన కూతురికి అల్లుడికి సోలార్ రూఫ్ టాప్ బహుమతిగా ఇచ్చారు కొత్తగా పెళ్లి చేసుకునే వారి జీవితాలను సులభతరం చేసేలా అందరూ బహుమతులు ఇచ్చిన తమ ప్రయత్నం విజయవంతం అయినట్లు భావిస్తామని ప్రియాంక తల్లిదండ్రులు అంటున్నారు జో సోలార్ పవర్ ప్లాంట్ ఆపिएचे तो હું તમને જણાવી દઉ કે રોજના 1 કિલોટનો જો સોલાર પ્લાન્ટ આપીએ તો રોજના 4 યુનિટ થી 4.5 યુનિટ નું మేము మొత్తం మూడు పాయింట్ మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన పది సోలార్ ప్యానెళ్లను ఇన్స్టాల్ చేశాం ఒక కిలోవాటు ప్లాంట్ ప్రతిరోజు నాలుగు నుండి నాలుగు పాయింట్ ఐదు యూనిట్ల వరకు కరెంటును ఉత్పత్తి చేస్తుంది అంటే మూడు పాయింట్ మూడు కిలోవాట్ల ప్లాంట్ పద్నాలుగు నుండి పదిహేను యూనిట్ల వరకు కరెంటును ఉత్పత్తి చేస్తుంది దీని ద్వారా ప్రతి నెల కరెంటు బిల్లుపై మూడు వేల ఐదు వందల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు అంటే ఏడాదికి సుమారు నలభై వేలు అదా అవుతుంది ఒక యూనిట్ కరెంటును ఉత్పత్తి చేసినప్పుడు ఒక కిలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది સોલાર રૂફટાપ વાડક દ્વારા વાતાવરણ કાર્બન ઉદ્ગારવચ્લે કે જનરેશન ની સાથે સાથે એક કિલો સિટો એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થતો હોય છે